కళ్యాణ్ గారు ఆయన బయటపెడుతున్నారు అండ్ ఆయన రివ్యూ చేసేప్పుడు కూడా చాలా పరిణితి కనిపిస్తుంది దాంట్లో ఇప్పుడు గ్రీన్ కో అక్రమాలు చలమన్ శెట్టి సునీల్ గారి కంపెనీకి సంబంధించి అలాగే రివ్యూస్ చేసేప్పుడు అంతకుముందు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ప్రతి దాంట్లో వెటింగ్ అనేది చాలా ప్రాపర్గా జరుగుతుంది ఒక ఆర్గనైజ్డ్ అండ్ సీజన్డ్ పొలిటీషియన్ రివ్యూ చేసేప్పుడు కనిపించే ఒక పరిణితి దాంట్లో కనిపిస్తుంది నిజంగా వైసీపీ ఈజ్ ఎట్ ఆన్సరింగ్ అండ్ ఆన్సరింగ్ కూడా కాదు వణికిపోయే ఎండ్లో ఉందనే అనుమానాలు వస్తున్నాయి ప్యానల్లో ఉన్న అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఖచ్చితంగా ఏంటంటే ఒక ఒక ప్రభుత్వం పాత ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్స్ తీసుకొని రావడం రివ్యూ తీసుకోవడం గతంలో ఏం జరిగింది నిధులు ఎక్కడెక్కడ స్పెండ్ చేశారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏంటి అనేటువంటి ఈ చిట్టాపద్దులు ఈ లెక్కలు తీసుకోవడం రివ్యూ చేయడం వాళ్ళ యొక్క ప్రయారిటీసు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు వాళ్ళు ఒక హండ్రెడ్ డేస్కు లేదా ఒక మొదటి సంవత్సరంలో ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలా అనేటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఈ రివ్యూలు జరగడం అన్నటువంటిది మనం ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడు చూస్తుంటాం కాకపోతే ఏంటంటే ఈసారి మీరు ఇందాక అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి కావడం అసెంబ్లీలో అడుగు పెట్టడం సో ఒక సినిమా నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా ఒక పొలిటికల్గా కొత్తగా ఉన్నటువంటి వ్యక్తి అంటే అడ్మిన్లో కొత్తగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి కొంత స్పీడ్గా కొంత యాక్సలరేట్గా ఆయన చేస్తున్నటువంటి రివ్యూలు కానీ ఎక్కడ ఏం జరిగాయి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ యొక్క నిధులు ఏం జరిగాయి సహజంగా ఏంటంటే ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి సో ఇది కొంత రూరల్ పీపుల్కు సంబంధించినటువంటి అంశం మోర్ ఓవర్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు చాలా కేంద్ర ప్రయోజిత పథకాలను గ్రామీణ అర్బన్లో ప్రవేశపెడుతుంటారు అలాంటి నిధులు అనేటువంటివి డైరెక్ట్గా మనకు ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం డైరెక్ట్గా పంచాయతీలలోకి ఆ నిధులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి సో అలాంటి నిధులను కూడా వీళ్ళు డైవర్ట్ చేశారు ఎక్కడ ఖర్చు పెట్టాలనో అక్కడ ఖర్చు పెట్టకుండా వేరే మార్గాలలో ఖర్చు చేశారు అనేటువంటి అంశాలను ఆయన అడుగుతున్నాడు లేవనెత్తుతున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రధానంగా మనకు మీడియాలో కనపడుతున్నటువంటి చర్చ నేనేమంటానంటే ప్రభుత్వం మారినటువంటి ప్రతిసారి కూడా ఇలాంటి చర్చలు లేదంటే మీకు తెలుసు మీకు సబ్ప్లాన్ అనేది ఉంది మనకు సిఎస్ సబ్ప్లాను ఇవన్నీ ఉన్నాయి కానీ ఎప్పటి నుంచో మనకు చట్టాలు ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా వాటిని కట్టుబడి ఖచ్చితంగా ఎవరికి కేటాయించుకోవడం నిధులను ఆ వర్గాలకే దామాషా భాగంలో ఖర్చు పెట్టాలా అక్కడే ఖర్చు పెట్టాలా అంటే ఇటువంటి చట్టాలను ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఉల్లంఘిస్తూనే వస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఆ చట్టాలను అమలు చేసినటువంటి సందర్భాలు మన దేశవ్యాప్తంగా కూడా తక్కువ ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాకుండా ఇది నాకు తెలిసి ఐ థింక్ సో కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా పగడ్బందీగా కూడా చట్టం తీసుకురావడం జరిగింది అనుకుంటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో అయితే ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి సరే మూడవరి రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు ఆయన శాఖపరమైన రివ్యూస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మనం మన శాఖ కొంత గ్రిప్పు తీసుకోవాలంటే రివ్యూలు చేయాలా ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినాయి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ తెలిసేటువంటి ప్రయత్నంలో ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది నేనేమంటానంటే విధాన పరంగా ఎక్కడ తప్పులు జరిగినా ఏ ప్రభుత్వంలో జరిగినా అవి బయట పెట్టడంలో తప్పు లేదు అదే ఆ వ్యవస్థలకు ఉన్నటువంటి బాధ్యత కాకపోతే వాళ్ళు చట్టం ముందు ఏ స్థాయిలో నిలబెడతారు ఆ ఆ అంశాలు చట్టముందు ఎప్పుడు తేలుతాయి ఎవరు అక్విటలా ఎవరు కన్విక్టా అనేటువంటి అంశాలు అవి చాలా ఇట్స్ ఏ లాంగ్ వే టు గో కాబట్టి ప్రజాస్వామ్యంలో మొదటగా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అధికారం అని కూడా ఖచ్చితంగా రాజకీయం చేస్తారు ఖచ్చితంగా మాకు ప్రజలు అధికారం ఇచ్చినారు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను మేము బయట పెడతాము బయట పెడతాము అనేటువంటి కోణంలో ఈరోజు అక్కడ రాజకీయం జరుగుతుందా లేకపోతే ఖచ్చితంగా రేపు మేము ఇలాంటి తప్పులు చేయము ఖచ్చితంగా ఎవరికి కేటాయించినటువంటి నిధులను ఆ రంగాలకే కేటాయిస్తాము ఈ సబ్ప్లాన్స్ను మేము ఖచ్చితంగా అమలు చేస్తాము సెంట్రలిసాన్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలకు ఆ సబ్స్టాన్షియల్ వాళ్ళకు ఆ షేర్ హోల్డర్లకే మేము ఖర్చు పెడతాము అనేటువంటి ఒక విధాన పత్రం కానీ ఒక రోడ్ మ్యాప్ కానీ ఒక పాలసీ తీసుకుంటారా సో ఇలాంటి ఎన్నో అంశాలను మనం చూడాల్సి ఉంటుంది రైట్ ఒకసారి ఊట్ల సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం అధికారప్రతినిధి వారి దగ్గరికి వెళ్ళారు సార్ బ్లాక్ లిస్ట్లో ఉన్న కాంట్రాక్టర్లకి పనులు అప్పగించింది వైసీపీ ప్రభుత్వం ఇది చాలా ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుతున్న అంశం ఇన్ఫ్యాక్ట్ మనం చాలాసార్లు దీని మీద డిస్కస్ చేసాం డిబేట్ చేసాం కూడా బ్లాక్ లిస్టెడ్ కాంట్రాక్టర్స్కి పనులు అప్పు కాదు హడావిడిగా పేమెంట్స్ కూడా జరిగిపోయినాయి సో దీని మీద దృష్టి పెట్టారు